అన్ని ఆవులను వదిలేశారు. ఈ ఆవులు ఏవి కూడా మేము పాలు తీసుకోమండి, ఇవన్నీ దేశీయ ఆవులు, మొత్తం 150 దాకా ఉంటాయి. ఆవులు అంటే నేను ఒకటో రెండో మూడో ఉన్నాయి అనుకున్నాను. 100 150 దాకా ఉంటాయి. ఇన్ని ఆవులు ఎందుకు? కేవలం ఆర్గానిక్ కోసమే అండి. ఒకటి, తనకు ఆవులు అంటే ఇష్టము. రెండోది, అవి ఎప్పుడు వస్తుంటే అప్పుడు చిన్న ఆవులు పుట్టిన తర్వాత ఎవరు అడితే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు కూడా గోవులను. ఒక కొంతమందికి ఈయన బలవంతంగా మీరు పెంచండి అని కూడా కొందరికి ఇచ్చాడు. ఇది ఆవుల షెడ్డు, అక్కడ పోతే వర్మి కంపోస్ట్ అండి. కంపోస్ట్ ఇది మొత్తం ఇక్కడ, ఇవంతా ఆ షెడ్ మొత్తం అక్కడ నుంచి అక్కడ వరకు ఆవులు. ఆవులు మొత్తం అక్కడ పోతే వర్మి కంపోస్ట్, అది అక్కడ అంతా కంపోస్ట్ చేసాం. అంటే ఎర్త్ వామ్స్ వదిలి ఎరువు తీస్తుంటాం అక్కడ దాంట్లో ఆ చెట్లో. మీరు చూస్తా అంటే వెళ్దాం రండి. ఇప్పుడు ఇది ఇప్పుడు అక్కడ ఆ షెడ్ లో ఉంటాయి కాబట్టి అది కడిగింది, కడిగినవన్నీ కూడా దీంట్లోకి వస్తాయండి. మొత్తం దీంట్లోకి వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ అవతల రెండు హౌసెస్ ఉన్నాయి. అంటే ఏది కూడా వేస్ట్ కాకుండా దీన్ని ఇది చేస్తున్నారు. ఓకే, అదంతా దీంట్లోకి వస్తుంది. ఇక్కడ అక్కడ మోటార్ పెట్టారు చూడండి, అది మళ్ళీ అక్కడ నుంచి వేరే హౌస్ ఉంది అక్కడికి. ఆ హౌస్ లేకపోతే అక్కడ నుంచి మొత్తం మొక్కలకి ప్రతి చెట్టుకి పంపిస్తుంటాం. ఇదంతా కడిగిన యూరిన్ పెండ నీళ్ళు అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. దీంట్లోకి వచ్చేస్తుంది పెట్టారు. ఇది మొత్తం ఆర్గానిక్ పంపింగ్, మొత్తం ఆర్గానిక్. ఇది మంచి అంటే మనకు టానిక్ లాగా. ఇది చెట్లకి వెళ్ళిపోతాయి, పాదులకు వెళ్ళిపోతాయి, డైరెక్ట్ పాదులకు పంపిస్తుంటాం. అంటే ఇక్కడ నీళ్లు వేస్ట్ కావు, మనది ఆర్గానిక్గా కూడా ఇదంతా పనికొస్తుంది. మా చెట్ల పళ్ళు కూడా అసలు ఈ ఇయర్ కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ లేకుంటే ఒక్క కాయ హిమ అయితే ఒక్క కాయ ఒక హాఫ్ కేజీ పైన ఉంటుంది చూడండి. అంటే ఇదంతా కూడా ఇంకా ఇంత సైజ్ వస్తుంది, అసలు మనం పెంచితే చేతిలో పట్టనంత వస్తుంది సైజు. ఒకసారి అయితే లాస్ట్ టైం కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వేనిష్ అనే వచ్చింది అంతా. అంటే బికాస్ ఆఫ్ ఇదంతా ఈ ఫార్మింగ్ వల్లనే కదా, ఇదంతా చేయడం వల్ల. అవును.